తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి మీ రాఘవరావుని పడన ఎమ్మెల్యే జోగి రమేష్కి పిచ్చి కొక్క కరిసినట్టు ఉంది ఆ పిచ్చుకొక్క కరవడం మామూలు కుక్క లేదు అది ప్రపంచంలో ఎక్కడా లేని వైరస్ లాంటి కుక్క కరిసినట్టుంది దానితోటి అతనికి ఏం మాట్లాడుతుందో అతనికే తెలియట్లేదు అంత దరిద్రంగా దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి అసలు నేను ఒక ఎమ్మెల్యే మాట మర్చిపోయి ఒక నీచాతి అతినీచంగా మాట్లాడుతున్నాడు మరి ఆ పిచ్చి అటువంటి పిచ్చి మరి ఏం చేద్దాం మరి నేను ఒకటే ఒకటిదా జోగ్రామేసి నిన్ను మా పవన్ కళ్యాణ్ గారు పది ప్రశ్నలు అనుకుందాం మిమ్మల్ని ఆ పది ప్రశ్నలుగా సమాధానం చెప్పొచ్చుగా సమాధానం చెప్పే దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకంత భయం మీకు యాభై పర్సెంట్ ఓటు సంపాదించుకొని నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకొని ఆ పవన్ కళ్యాణ్ ఎందుకంత భయం మీకు ఎందుకంత నిరాశ మీకు అంత పిచ్చిగా పిచ్చికొక్కనే స్థితి అంత దిగజారిపోయి మాట్లాడతావా ఇంత అంత దిగజారిపై మాట్లాడుతుంది పిచ్చికొక్కన మాట్లాడతా ఎంత నీచ నీచగా మాట్తున్నావు అసలు నువ్వు ఇదేనా నువ్వు నేర్చుకున్నది ఇదేనా నువ్వు చదువుకున్నది ఏదో పా రాజశేఖర్ అని ఎమ్మెల్యే అయ్యావు ఆయన పేరు చెప్పుకుని ఇప్పుడు ఇంకో రెండోసారి ఎమ్మెల్యే గెలిచావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు సిగ్గుపడాలి ఎవరిని వింటే సిగ్గుపడతారు సిగ్గున ఉందో అసలు మీకు ఏముంది పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు అంత భయం మీకు ఇంకా మీకు నాలుగు సంవత్సరాలు పరిపాలన ఉందా ఇంకా మీకు చాలా మెరకల్ చేసి చూపించవచ్చు కదా ప్రజలకి అది చేత కాదు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రజలకు సమాధానం చెప్పడం చేత కాదు ఎంతసేపు పవన్ కళ్యాణ్ పది ఆడవడమే మీకు పని అడిగిందని సమానం చెప్పరు రాజధాని రైతుల గురించి బాధపడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడరు రాజధాని రైతులు ఇప్పటికి ఎన్ని రోజులైంది అరవై రోజులు అయిపోయింది వాళ్ళు దేశం చేస్తూ మీకు పట్టట్లేదు పైగా మీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి దో దిక్కిమ పది మంది రైతులు వేసుకొచ్చి ఆ రైతులు మరి బంధువులు తిరిగి వచ్చి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి రాజధాని రైతులతో మీటింగ్ చ జగన్మోహన్ రెడ్డిని పెట్టేశారు అక్కడ తెలుస్తుంది మీ యొక్క లో లోపాయకారం అని మీరు చేసిన పనులు ఎంత ఎంత అది రైతుల గురించి మాట్లాడేసారు మీరేమో తిరిగేటప్పుడేమో ఓ తిరిగేశారు సంవత్సరాలు సంవత్సరాలు తిరిగి రోడ్డు పడి తిరిగారు ముద్దులు పెట్ట తెగ పెట్టేశారు ముద్దులు ఇప్పుడు మీకు బయట బయట పబ్లిక్ని కలవడం మానేశారు బయట పబ్లిక్ ముద్దులు పెట్టడం మానేశారు ఇలా పిచ్చుకొక్కలాగా మాట్లాడుతున్నారు పిచ్చుకొక్క కరిసిన వ్యక్తులాగా మాట్లాడుతున్నారు మా పవన్ కళ్యాణ్ పిచ్చుకొక్క అనే స్థేకి వచ్చావు నువ్వు ఎంత పొగరు నీకు ఏ ఏం చూసుకుని నీకంత పొగరు మీ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఉంటాడు చీఫ్ మినిస్టర్ ఉంటాడు అనుకున్నావా ఎప్పుడు వెళ్తాడు జైలుకి తెలీదు ఏ కేసు ఎప్పుడొస్తే తెలియదు మనిషికి ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు జైలుకి వెళ్తాడు తెలీదు ఆ వ్యక్తి నమ్ముకుని నోటు కొంచెం ఆడుతున్నావా జాగ్రత్త రేపు అనేది ఉంటుంది అది మర్చిపోవద్దు నేటితో అయిపోలేదు రేపు అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎప్పుడు ఎళ్ల ఉండడో ఎప్పుడు జైలు కలుగుతా తెలియదు ఒకటి కావచ్చులే మీకు ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా పదహారు నెలలు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ మంచోడు మీ సా విజయసాయిరెడ్డి గారి పదహారు నెలల జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ మంచోడు మీరు చేసినట్టు ఏవో నేటు ముద్ద ఉంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు మీరు దోచుకుని లక్ష కోట్లు దోచుకోవడం దోచుకుంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు దొంగ కంపెనీలు పెడితే పవన్ కళ్యాణ్ గొప్పోడు ఎన్ని పవన్ కళ్యాణ్ చేయడు కదా కష్టపడి పని చేసుకుంటాడు ఎన్ని చేయడు కదా మీలాగా కోట్లు దోచుకొని ప్రజలు మోసం చేసి మాయమాట చెప్పాడు కదా అందుకని మీకు పిచ్చుకొక్కలాగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అదే కదా జాగ్రత్తగా మాట్లాడు జోగి రమేష్ నువ్వు ఏం చూసుకుని మాట్లాడ తెలియదు కానీ నాకు ఇంత అనుకోలేదు ఇంత అనుకోలేదు నేను నువ్వు గుర్తుంచుకో నువ్వు ఒక మనిషిలాగా మాట్లాడు పిచ్చుకొక్కలాగా మాట్లాడు మాకు నువ్వే పెద్ద పిచ్చుకొక్క నువ్వు అంటున్నావు పిచ్చికొక్క వైరస్ పిచ్చుకొక్క ఎప్పుడో మన భారతదేశంలో దానికి ఈ టీకాలు ఇంజెక్షన్లు ఉన్నాయి కానీ నీకు నీకు కరిసిన పిచ్చి కుక్కతో దానికి మాత్రం వైరస్ దానికి ఇంజక్షన్ కనుక్కోరక ఎందుకంటే అది మీరు నువ్వు అట్లాగే మాట్లాడుతుండ్రు నీకు త్వరలోనే ఆ వైరస్తోకి నువ్వే మఠాష్ అది సంగతి ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు జాగ్రత్త అంత ఇంత నీచాత నీచంగా తయారైపోతారా అడిగిందని సమానం చెప్పాయా ఆయన ప్రశ్న ప్రతి సమానం చెప్పండి మాట్లాడడం చేత కాదు దమ్ము లేదు ఆయనకున్న నిజాయితీలు ఒక్కొక్క ఒక జీరో పర్సెంట్ కూడా మీకు లేదు ఇంతకని ఏం మాట్లాడతారు మీరు తెలిపి గమనించండి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే అయిన కూడా ఎంత నీచే నీచకి మాట్లాడుతున్నాడు ఇది అసలు ఎంత అసహ్యంగా ఉందండి అసలుకి ఏమంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అండి పవన్ కళ్యాణ్ ఇసుక ఇసుక కార్మికుల కోసం బిల్డింగ్ కార్మికుల కోసం పోరాడడం తప్ప రైతుల కోసం పోరాడడం తప్ప అమరావతి రైతుల కోసం పోరాడడం తప్ప ఉద్దానం కిడ్నీ బాధితుల పోరాడడం తప్ప గంగవరం పోర్టు కార్మికుల కోసం పోరాడడం తప్ప ఉదూ తుఫాన్ అప్పుడు యాభై లక్షలు ఇవ్వడం తప్ప ఆయన ఉదూ తుఫాను మూడు రోజులు అక్కడే ఉండి పర్యవేక్షించడం తప్ప తిత్తి తుఫాన్ బాధితుల కోసం వారం రోజులు శ్రీకాకుళం జిల్లాలో ఉండి తన జన సైనికుల చేత కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ప్రతి బాధితుడికి సహాయం చేయడం తప్ప ఇప్పుడు మొన్న ఆ సుగాలి ప్రీతి విషయంలో సహాయం చేయడం తప్ప అంత ముందు ఎవరి ఎవరికైనా మీరు చెప్పండి మన భారతదేశం ఎవరికైనా సుగాలు ప్రీతి విషయం తెలుసా ఒక కర్నూలు జిల్లా ఆమె చెప్పింది సొంత తల్లి చెప్పింది పబ్లిక్ మీటింగ్లో ఈ ఎదవలకి చెవులు లేవు ఎదవలకి ఎంతసేపు మూడు సంవత్సరాల క్రితం జరిగింది నువ్వేం చేశావు అప్పుడు ఇతరపోయావని మాడుతున్నావు సన్నాసలు సుగాలు ప్రీతి తల్లి చెప్పింది మూడు సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు కర్నూలు వరకే పరిమితమైంది పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన మాకు హామీ ఇచ్చిన తర్వాత ఇది ప్రపంచం మొత్తం తెలిసిందని చెప్పింది వచ్చి కలిశారు పవన్ కళ్యాణ్ని ఆయన యాక్షన్ తీసుకున్నాడు సిగ్గు సరం లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా కొండి మీ నాయకుడు చేయలేని పని మా పవన్ కళ్యాణ్ చేస్తే ఒప్పు ఏమంటారు మంచి చేశాడని చెప్పకుండా ఏడుస్తారా కింద ఏడుస్తారా సిగ్గు లేని అయ్యా ఏడుపులా ఎంతసేపు ఆయన పర్సనల్గా ఏం చేశాడు ఆయన పెళ్ళిళ్ళు ఈ తప్పితే మీకు ఇంకా మాట్లాడడం ఏం లేదు మీలా దోచుకుంటే గొప్పోడు దోచుకున్నాడే మంచివాడు జైల్లో ఉంటే మంచివాడు సిగ్గుండాల ఒక్కసారి తెలుపు గమనించండి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అనేది తెలుసుకోండి ఆయన చేస్తున్న పనులు గ్రహించండి ఇప్పటికైనా తెలుసుకోండి ఏది మంచి ఏచాడు అనేది మంచి గ్రహించండి మానవత్వం ఉన్న మనుషులకు ఓటేయండి మానవత్వం ఎక్కడ గ్రహించమని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుంటాను జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి